బీసీ కులాలతో పాటు మీరు బాగా గమనించాలి, సంచార జాతులయ్యి అలాంటి సంచార జాతులను కూడా ఆ మీటింగ్ లోపల లేనప్పుడు వాళ్ళని పిలిపించి ఆరు కులాలను ఒకటిగా తీసుకొచ్చి 93 కులాలతో మీటింగ్ పెట్టినటువంటి మాట. సంచార జాతులే కాకుండా ప్రతి కులంతో నాకు అనుబంధం ఉంది. 93 కులాల బ్యానర్లు కట్టినటువంటి ఏకైక వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ ఆ రోజు. కనుక మిత్రులారా, మంచి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీరు ఒక మాట గమనించాలి, నిన్న ఒక పెద్ద మనిషి ఒక సవాల్ విసిరాడు, బీసీలకు సీమనేతలు ఉంటే, బీసీల యొక్క ధైర్యం ఉంటే కాసాని చెవెళ్ళగడ్డ మీద గెలిపేయమని. ఆయనకి ఇక్కడి నుంచే సవాల్ ఇస్తున్నా, తప్పకుండా చెవెళ్ళగడ్డ మీద కాంగ్రెస్ గెలుస్తుంది, కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తున్నాడు. మరి ఈ గడ్డ నుండే మరి పెద్దలు చంద్రశేఖరరావు గారికి మొట్టమొదటి సీటు చేవెళ్ళ పార్లమెంటు సీటు ఆయనకు బహుమతిగా ఇవ్వబోతున్నామని మీ అందరితో మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఊహించని రీతిలో ప్రతి మారుమూల గ్రామం నుండి వచ్చినటువంటి బీద పడుగు వర్గాలందరినీ కలిసి కట్టుకొని చప్పడిన వర్గాలతోని రేపటి నుంచి కార్యాచరణ ఉంటుంది. కనుక తప్పకుండా చేవెళ్ళ గడ్డ మరి కేసీఆర్కు అడ్డగా మార్చి బీఆర్ఎస్ పార్టీని జెండా ఎగురవేసే ప్రాంతం ఇది తప్పకుండా. మరొక్క మాట మీకు చెప్పాలి, ఇక్కడ సవితారెడ్డి గారు పెద్దలు ఎమ్మెల్యేస్ ఓడిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మీరు బాగా గమనించాలి, వాళ్ళ యొక్క ఆశీర్వాదం. నేను 1% తిరిగితే 99% రాత్రి మగదనకుండా వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళ యొక్కది ఆశలను ఎప్పుడు అడియాశలు చేయను నేను. నేను ఎక్కడున్నా లాయల్గా ఉన్నా, వాళ్ళెంబడి కూడా లాయల్గా ఉంటారని మనవి చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చేసిన మీ అందరి పేరు పేరు నమస్కారం పెట్టు సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీ.